కర్మానుసారం వచ్చిన వాణిని సహనంతో అనుభవించాలి. అల్లా మాలిక్ జగద్రక్షకుడు, ఎల్లప్పుడూ అతని స్మరణలో ఉండాలి. అప్పుడు అన్ని బాధ్యతలను వారే చూసుకుంటారు. ఎప్పుడు చూసుకుంటారు అన్ని బాధ్యతలు? ఆయన ఎల్లప్పుడూ ఆయన స్మరణలో ఉంటాయి. అందుకనే ఆ స్మరణకి ఎప్పుడు దూరం కాకూడదు. రామకృష్ణ పరమహంస గారు చెప్పింది కూడా అదే. ఒక చేత్తో పని చేసుకున్నారు, రెండో చేత్తో భగవంతుడి పాదాలు పట్టుకొని ఉండు. ఈ పని అయిపోయిందా, రెండు చేతులతో భగవంతుడి పాదాలు గట్టిగా పట్టుకో. కాబట్టి పని ఉన్నప్పుడైనా పని లేనప్పుడైనా భగవంతుడితో మాత్రం ఈ బంధం శాశ్వతంగా ఉండవలసిందే. కాబట్టి ఎప్పుడు ఆయన స్మరణలో ఉంటేనే బాధ్యతలన్నీ వారు వహిస్తారు. తనువు, మనసు, ధనం వాక్కులతో సహా వారికి సమర్పించి వారి చరణాలను ఆశ్రయించాలి. నిరంతరం వారి స్మరణలో ఉంటే వారి లీల ఏంటో తెలిసి వస్తుంది అని బాబా చెప్పారు. ఆ కాలికి ఆయన పట్టి కట్టుకొని ఉన్నారు. ఇదేంటి అన్నారు బాబా. చంద్రకర్ పట్టి కట్టాడు బాబా అన్నాడు. చంద్రకర్ ఒట్టి పిచ్చివాడు, ఆ పట్టి తీసిపడే లేకపోతే చచ్చిపోతావు, ఇక్కడ కూర్చో, నీకు కాకి వస్తుంది, కాకి పొడుస్తుంది, నీవు బాగవుతావు అన్నారు బాబా. ద్వారకామాయి మసీదులోకి కాకి వచ్చి పొడుస్తుందట. బాబా గారు ఏదన్నా సరే ఊరకే అంటారా? శమత అన్నారు కానీ 25వ అధ్యాయంలో ఏదో తోచింది చెప్తుంటాను అంతే అని. ఏది అలా చెప్పరా ఆయన. మరి కాకి ఎలా రాబోతుందో చూద్దాం. కాసేపటికి సాయంత్రం అయింది. అబ్దుల్లా వచ్చారు. అబ్దుల్లా వచ్చి అక్కడ ప్రమిదలను శుభ్రం చేసి వాటిలో ఆయన నూనె పోసి దీపాలు వెలిగించాలి. ఇది ఆయన విధి. బాగా క్రిక్రీసి బాగా ఫుల్గా ఉంది మసీదు జనంతో, భక్తులతో. ఈయన తన పనిలో తను నిమగ్నుడై ఉన్నాడు. పొరపాటుగా ఆ జనంలో చూసుకోకుండా ఏ కాలు చెప్పుకొనైతే ఈయన పెళ్ళయ్య గారు కూర్చొని ఉన్నారో ఆ కాలుపై అబ్దుల్లా కాలు పడింది. ఒకసారి ఊహించుకోండి, 7 కురుపులు సీము బట్టి గందరగోళంగా వాచిపోయి అమితమైన ప్రాణాంతకమైన స్థితిలో ఉంటే దానిపైన మనిషి బరువు అంత పడితే ఎలా ఉంటుంది? ఒక్కసారి ఆయన గావకాకి పెట్టేశాడు. ఆ కేక తలలోకి చొచ్చుకొని పోయింది. అంతగా కేక పెట్టాడు. ఆ కురుపులన్నీ బర్స్ట్ అయిపోయినాయి, బ్రద్దలు అయిపోయినాయి. ఇంకా అందులో నుంచి చివు కారుతుంది, రసి కారుతుంది, విపరీతమైనటువంటి బాధ. గట్టిగా బాధపడుతున్నాడు బాబా గారిని కూడా. ఇప్పుడు ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. కాసేపటికి ఆ పోటు ఆగుతుంది, మళ్ళీ వస్తూ ఉంది. ఈయనేమో పాడుతున్నాడు బాబాగారిని, ఆ ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు బాబాగారు నవ్వుతూ, చూడండి బావుకి బాగైపోయింది, పాట పాడుతున్నాడు. అప్పుడు పెళ్ళై అడుగుతాడు, మరి బాబా కాకి వస్తుందన్నారు కదా, ఆ కాకి ఇంకా వస్తుందా పొడుస్తుందా అని. అంటే బాబా చెప్తారు, అదేంటది వచ్చింది కాకే, అది పొడిచింది కదా, అదే నేను బాగు చేసిపోయింది, ఇంకా మళ్ళీ ఎక్కడ కాకి, పోయి వాడాల పడుండు, నువ్వు సుఖంగా ఉండొచ్చు. ఆయన బాబాగారు 10 రోజులు అని చెప్పినట్టున్నారు. అంటే ముందు అన్నారు కదా 10 జన్మలు ఎందుకు, 10 రోజులు అనుభవిస్తే చాలు అని. ఖచ్చితంగా ఆ 10 రోజుల పాటు కూడా ఈయన ఇదే మాదిరి ఊది లేపనం, ఊది సేవనాన్ని ఆయన నిత్యం నియమంగా ఆచరిస్తే ఆ 10వ రోజుకి బాబాగారు చెప్పినట్టుగానే ఈ వ్యాధి మొత్తం తొలగిపోయింది. ఇక్కడ కాకి ఎవరు, కాకిని ఎందుకన్నారు బాబాగారు అంటే, అదే ఎందుకని మన కాకా దీక్షిత్ గారు కుంటి కాక అయ్యారో అబ్దుల్లా కూడా అందుకే కాకి అయ్యాడు. అబ్దుల్లా నల్లగా ఉండేవాడట, పొడవుగా ఉండేవాడు, ముక్కటి కూసిగా ఉండేది. దాన్ని పట్టుకొని బాబా ఏమన్నారు ఆయన్ని, కాకి. ఎవరెవరికి ఎన్నెన్ని పేర్లు పెడతారో ఆయన, ఆ పేర్లన్నింటినీ ప్రేమగా స్వీకరించారు అప్పటి వాళ్ళందరూ. అన్నా సార్ దబోల్కరండి తెలీదు చాలామందికి, కానీ హేమాట్ పంత్ అంటే తెలియని వాళ్ళు బాబా గారి భక్తులు ఎవరైనా ఉంటారా? ఉండరు. హరిసీతారాం దీక్షిత్ అంటే చెప్పలేకపోవచ్చు, కాకా దీక్షిత్ అంటే టక్కన పట్టేస్తాం. అలా బాబాగారి పేరు ప్రత్యేకం. అబ్దుల్లా ప్రత్యేకం కూడా ఏంటి అని అంటే, అబ్దుల్లా వచ్చిన రోజే బాబాగారి వద్దకు ఆలామాలా క్రాలా, నా కాకి వచ్చింది అన్నారు బాబాగారు. అబ్దుల్లా కూడా బాబాగారి శరీరంతో ఉన్నంతవరకు ఆయన షిరిడీకి వచ్చినది. అంటే అబ్దుల్లా ప్రత్యేకత ఏంటి అని అంటే, ఈయన జస్ట్ ఆపోజిట్ టు దాము అన్న. దాము అన్న బాబాగారిని ఆశ్రయించిన మొట్టమొదటి షిరిడీ యాత్ర హిందూ భక్తుడు. అయితే అబ్దుల్లా బాబాగారిని ఆశ్రయించిన మొట్టమొదటి షిరిడీ యాత్ర ముసల్మాన్ భక్తుడు. ఆయన హిందువుల్లో షిరిడి నుంచి బయటకు వచ్చిన వాళ్ళలో మొదటి వ్యక్తి. అయితే ఈయన ముసల్మాన్లో షిరిడి నుంచి బయట వచ్చినటువంటి ఆ వ్యక్తి అబ్దుల్లా. బాబాగారి శరీరంతో ఉన్నంతవరకు ఈయన మళ్ళీ బాబాని విడిచిపెట్టలేదు.
అబ్దుల్లా చాలా సాధన జరిగింది బాబాగారి వద్ద. ఇంకా అది ఆ చరిత్ర ఒక ప్రత్యేకం. అలా డాక్టర్ పెళ్ళయ్య గారి కాలుకి వచ్చిన కురుపుల్ని బాబాగారు సంకల్పం, బాబాగారి ఊది సేవనం లేపనంతో అది నయమైంది. ఇక మూడవ వ్యక్తి వృత్తాంతం ఏంటి అని అంటే బాపాజీ భార్య. ఈ బాపాజీ ప్రస్తావన ఏ అధ్యాయం వచ్చింది? 30వ అధ్యాయంలో ఆ ప్రస్తావన వచ్చింది. ఆ బాపాజీ భార్యకి ఓసారి గ్రంథి జ్వరం వచ్చింది. వీళ్ళు సావుల బీహీర్లో ఉండేవారట. అప్పుడు రాత్రి ఆమెకి జ్వరం తీవ్రంగా ఉంది, ఒడ్డు మీద బొబ్బలు కనబడుతున్నాయి. భయంతో పరిగెత్తుకుంటూ శ్యామ దగ్గరికి వచ్చాడు. అన్న అన్న ఇలా ఉంది ఆమె పరిస్థితి, నాకేదో భయంగా ఉందన్న, పరిస్థితి బాగాలేదు. శ్యామ వైద్యం చేసేవారు, చిన్నపాటి ఆయుర్వేద వైద్యం. నువ్వు వచ్చి ఏదైనా వైద్యం చేద్దురా అన్నారు. మరి నా తమ్ముడి అభ్యర్థన కదా, వెళ్ళాలి. కానీ షిరిడి వదిలి వెళ్ళాలి అని అంటే బాబాగారి అనుమతి తప్పనిసరి. అందుకని మసీదుకు వెళ్ళారు. మసీదుకు వెళ్ళి బాబాగారి అనుమతి కోరారు. బాబా ఏం చెప్పారు, సరే ఈ రాత్రప్పుడు నువ్వు వెళ్ళొద్దు, నువ్వు ఇక్కడే నిశ్చింతగా ఉండు అని ఊది ఇచ్చారు. ఇదిగో ఈ ఊది తీసుకెళ్ళి ఊదిని శరీరంపై రాయమను, ఊదిని సేవించమను అని చెప్తూ ఒక చక్కటి మాట చెప్తారండి. ఏ మనం అల్లా మాలిక్ మన తండ్రి, ఏ జ్వరమైనా ఎటువంటి గడ్డైనా దానంతటా అదే తగ్గిపోయి తప్పక హాయగలుగుతుంది. ఎంత మాట చూడండి, ఏ జ్వరమైనా ఎటువంటి గడ్డైనా తగ్గిపోయి తెరాల్సిందే. కారణం ఏంటి అని అంటే అల్లా మాలిక్ మన తండ్రి. భగవంతుణ్ణి మన తండ్రిగా చేసుకోవాలి అంతే. మనం భగవంతుడి దగ్గర యాచకుడుగా ఉన్నంతకాలం మనం పొందగలిగే ఫలితం చాలా తక్కువ. బాబాగారి వద్దే మనం యాచకుడుగా ఉండాలన్నా బిడ్డగా ఉండాలన్నా? యాచకుడు మన ఇంటి ముందుకు వస్తారు. ఆ గృహిణ గృహస్థం మంచివాళ్ళైతే రోజు ఒక రూపాయి ఇవ్వచ్చు, లేదా వారు చెప్పినట్టుగా 2 రూపాయలు ఇవ్వచ్చు, చేసుకున్న వస్తువుని వాళ్ళకి పెట్టవచ్చు యాచకుడికి, అంతవరకే. అదే బిడ్డ అయితే రోజుకో 1 రూపాయి ఏంటి, వద్దన్నా కూడా ఎంత ఖర్చులు కావాలో ఇస్తాం బయటకు వెళ్తుంటే. లేదు, మన దగ్గర ఉన్నదంతా కూడా వాళ్ళు అడగబడలేదు, అది వాళ్ళ హక్కు. ఇంట్లో ఏమైనా చేసాం వాళ్ళు అడగాలనా? లేదు, వాళ్ళకి అన్నీ వాళ్ళవే. కాబట్టి బిడ్డగా ఉంటే ప్రయోజనమా, యాచకుడుగా ఉంటే ప్రయోజనమా? మరి ఎవరు యాచకుడు ఎవరు బిడ్డ అని బిడ్డ మనం ఆయన మన తండ్రి చేసుకోవాలి. ఆయన మనం ఆయన బిడ్డ అయిపోవాలి అంతే. ఎవరు యాచకుడు ఎవరు బిడ్డ? సచ్చరిత్ర స్పృశించని అంశం లేదు. ఖచ్చితంగా సచ్చరిత్రను అధ్యయనం చేస్తే, సచ్చరిత్ర శ్రవణ మనన అధ్యయనాలు చేస్తే సాధారణ గృహస్థులైన మనల్ని కూడా ప్రాపంచ గురించికి బయటికి లాగి సాధన మార్గంలో ప్రవేశపెట్టేంత శక్తి ఉంది సచ్చరిత్ర గ్రంథంలో. అందుకే తక్కిన గ్రంథాలు వేరు, బాబాగారి మార్గంలో సచ్చరిత్ర వేరు. సచ్చరిత్ర సచ్చరిత్రే. నక్షత్రాలు ఎన్నో, చంద్రుడు ఒక్కరే. ఆ పాటలో నిన్న పాడారు, నీలాల నింగిలో చంద్రుడు ఒక్కరే. అట ఎన్నెన్నో ఉన్నాయి నక్షత్రాలు లాంటి ఇతర గ్రంథాలు, కానీ సచ్చరిత్ర ఎప్పుడు చంద్రుడే. ఇంకా హేమట్ పండుకు అధ్యయనం చెప్తాడు, బాబాగారిని సూర్యుడితో పోల్చాలంటే ఏమో సూర్యుడు అస్తమిస్తున్నాడయ్యా, చంద్రుడితో పోల్చుదామని అంటే చంద్రుడు కూడా పెరుగుతూ తరుగుతూ ఉంటాడు, కానీ బాబాగారు ఎప్పుడు శాశ్వతంగా ఉండేవారు అని చక్కగా పోల్చారు. వాళ్ళతో ఎవరితో పోల్చడానికి వీలు లేనటువంటి పరబ్రహ్మ సాయిబాబా. కాబట్టి ఇక్కడ సచ్చరిత్ర అటువంటిది. అక్కడ సచ్చరిత్ర స్పృశించిన అంశం లేదు. ఎవరు బిడ్డ ఎవరు యాచకుడు? బాబాగారిని కానీ ఏదన్నా మన కోరికల కోసమే ఆయన ఆశ్రయిస్తే వాళ్ళు యాచకులు. లేదు, నిన్ను నమ్ముకున్నావయ్యా, నీ దగ్గర పడుంటాం అన్నట్టుగానే పడున్నావా? ఆయన మన తండ్రి, కష్టం నేని సుఖం నేవుని, ఏదన్నా సరే ఆయన సంకల్పానుసారమే జరుగుతుంది. ఇది ఇలా చేయమని లేదా ఇలా చేయొద్దని మనం ఆయన్ని అడగనేకూడదు. అది బాబాగారు 25 అధ్యాయాలని చెప్పారు. ఏ కోరికలు కోరకుండా నిష్కామంగా నన్ను ఆరాధించండి, మీరు కృతజ్ఞతలు అవుతారు, మీకు శుభం కలుగుతుంది. దాము అన్న అధ్యాయంలో మనం ప్రస్తావించుకున్నాం. అలాగని బాబాగారు చెప్పినట్టుగా ఆయన దగ్గర మనం పడున్నామా? ఆయన బిడ్డలం. ఇక్కడ ఏమంటున్నారు, అల్లా మాలిక్ మన తండ్రి, అంతే మనం ఆయన బిడ్డలుగా ఉండాలి. అప్పుడు ఏ జ్వరమైనా సరే ఎటువంటి గడ్డైనా సరే దానంతటా అదే తగ్గిపోతుంది, హాయి కలుగుతుంది. నువ్వు మాత్రం ఇప్పుడు వెళ్ళొద్దు, నువ్వు పొద్దున వెళ్ళు అన్నారు. శ్యామకు తెలుసు వ్యాధి బొబ్బలు వచ్చినాయి శరీరం మీద అని అంటే అది ప్లేగు వ్యాధి. ఆ వ్యాధి తగ్గించాలంటే తను చేసే వైద్యం సరిపోదు. ఇటువంటి పరిస్థితుల్లో
బాబాగారి అనుగ్రహ వచనాలు తప్ప మరేవి కూడా వ్యాధిని తగ్గించలేవని శ్యామకు తెలుసు. శ్యామ అనుభవం, శ్యామకు అంతటి విశ్వాసం. కానీ బాపాజీ శ్యామ తమ్ముడు, ఆయనకైతే భయంగానే ఉంది. ఇదేంటిది, అన్నని బాబాగారు పంపించలేదు అని. ఏది ఏమైనా శ్యామ 22 అధ్యాయంలో చెప్పినట్టుగా నేను బాబాగారి ఆజ్ఞను పాటించే వారి దాసుణ్ణి అన్నారు. కాబట్టి చెట్లకి వెళ్ళే సందర్భంలో మిరికర్తో కలిసి ఇక్కడ శ్యామ వెళ్ళలేదు, ఊది ఇచ్చారు బాపాజీకి, తీసుకెళ్ళి భార్య శరీరానికి రాయమన్నారు, తాగించమన్నారు. ఆయన అదే పని చేశాడు. పొద్దున శ్యామను వెళ్ళమన్నారు కదా బాబా, పొద్దున వెళ్ళాలన్నా కూడా తిరిగి బాబాగారి అనుమతి కావాలి. వచ్చాడు మసీద్కి, దేవా వెళ్ళొస్తాను అనుమతి ఇవ్వండి. సరే వెళ్ళు శ్యామ, పోయేసి త్వరగా రా, అక్కడ నీకు ఆలస్యం అయ్యేందుకు అవసరమే లేదు అన్నాడు. ఒకసారి కానీ శ్యామ దిగుతుండగా బాబాగారు ఆ మాట అన్నారు, అక్కడేం ఆలస్యం కాదు శ్యామ, నువ్వు వెళ్ళి త్వరగా వచ్చేయి అన్నారు. శ్యామ వెళ్తున్నాడు కానీ ఆలోచిస్తున్నాడు, ఇదేంటిది, ఈయన వెళ్ళి వైద్యం చేయాలి అనుకుంటున్నాడు కదా, బాబాగారు ఏమన్నారు, నువ్వు అక్కడ ఆలస్యం అయ్యే పనే లేదు శ్యామ, నువ్వు త్వరగా వచ్చి అన్నారు. ఏమన్నా జరిగిందా అంటే, నేను పోయి ఏదో నోరాలకు కట్టాలనుకుంటున్నానే, అటువంటి పని లేదని అంటే ఇంకేమన్నా అంటే కీడు శంకించింది. అటు ఉంటుంది లౌకికం,